ప్రియులారా మన ప్రభువైన క్రీస్తు క్రీస్తునామల్లో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఇరవై మూడు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త పదవ అధ్యాయం వచనం తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరాయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి వ్యాఖ్యానాంశం యవ్వనస్తులను క్రీస్తులో ప్రోత్సహించటం యవ్వనస్తులను క్రీస్తులో ప్రోత్సహించటం వ్యాఖ్యానం నూతనంగా మారు మనసు పొంది రక్షింపబడిన వ్యక్తి దేవుని ఇంటిలో దయను అనుభవిస్తూ దానియందు ఆశ్రయం పొందటం ఎంతో గొప్ప ధన్యత తెస్సలనీ నూతన విశ్వాసులు క్రీస్తులో పసిబిడ్డల్లా ఉన్నారు పౌలు వారికి ఇలా వ్రాశాడు అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారమించినట్లుగా మేము మీ మధ్యను సాధూలమ ఇంటిమే మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం పేతి రేమన్నాడంటే మొదటి పత్రిక రెండు రెండులో కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని కొంతమంది ఏమంటారంటే మనం నూతనంగా ప్రభువులోనికి వచ్చిన యవ్వన క్రైస్తవులపై ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన అవసరం లేదు అని మనం అందరినీ ఒకేలా చూడాలి అంటారు అయితే ప్రభువు పేతురుతో నా గొర్రెలను మేపుము అని చెప్పలేదా పౌలు కొరింథీలో ఉన్న సంఘ పరిస్థితిని చూచి దాన్ని గుర్తెరిగి ఏమనారంటే మొదటి పత్రిక మూడు రెండులో అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితురు కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు అని అంటే అతడు వారికి దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను అని ఎరిగి పరిచర్య చేశాడు కొరింధీ పత్రికలో చెప్పబడ్డ పసివారు ఇంకనూ పసివారుగానే ఉన్నారు ఇందువల్ల వారు ఇంకనూ శరీర సంబంధులుగానే ఉన్నారు హెబ్రి పత్రికలో చెప్పబడిన పసిపిల్లలు ఎదుగుదల ఆగిపోయినవారుగా ఉన్నారు అయితే పేతురు పత్రికలోని పసిపిల్లలు మామూలు స్థితిలో ఉండి ఆరోగ్యకరమైన శిశువులుగా ఉన్నారు వారు వాక్యమనే పాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే యవ్వన క్రైస్తవుడు సాధారణమైన ఆరోగ్యకర స్థితిలో ఉన్నాడా వృద్ధుడైన క్రైస్తవుడు తన భక్తిలో శ్రద్ధాశక్తులు కొరవడి ఎదుగుదల ఆగిపోయి ఎదగలేక ఉన్నాడేమో లేక శరీర స్వభావం వల్ల సప్రయోజనం కొరకు జీవిస్తూ లోక సంబంధమైన జీవితం గడుపుతూ ఉన్నాడేమో ఏదేమైనా క్రీస్తులు శిశువులుగా ఉన్నవారి ఎడల సహనంతో శ్రద్ధ వహించి ప్రభువు విషయాల్లో పెంచవలసిన అవసరం ఉంది తరచూ చిన్నపిల్లల పాఠశాలల్లో గమనించినట్లయితే పెద్ద పిల్లలు తమ కంటే చిన్నవారి గురించి శ్రద్ధ తీసుకోవటం చూస్తాం అదేవిధంగా ప్రభువుకు సంబంధించిన విషయాల్లో ఒక క్రైస్తవుడు తనకంటే దేవుని కృపలో ఎదిగే విషయంలో చిన్నవారి ఎడల శ్రద్ధ వహించటం ఎంతో సంతోషించదగ్గ విషయం ఈ విధంగా అందరూ చిన్నవారి గురించి శ్రద్ధ వహించటం వల్ల సంఘంలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది పౌలు తన కాలంలో నూతనంగా సంఘంలో చేర్చబడిన బిడ్డలను స్థన్యమిచ్చు తల్లివలే ఆత్మ సంబంధంగా పెంచిన మనస్సు మనకు కూడా ఉంటే ఎంతో మంచిది నేటి దేవుని పరిశుద్ధులందరూ దైవ సంబంధమైన ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండేలాగా ప్రేరేపింపబడుదురుగాక గతంలో కంటే మరింత ప్రోత్సాహం సహాయం యవనస్తులకు ఇప్పుడు అవసరం సహోదరుడు ఏజే పొల్లాక్ సోములతో అందన్నారు